హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారత్ అటు అమెరికాకు ఇటు రష్యాకు పెద్ద జటకా ఇచ్చింది ఎందుకంటే అద్భుతమైన సూపర్ పవర్ మిజైల్స్ని తయారు చేస్తోంది భారత్ నిజానికి అమెరికా మరియు రష్యా ఇలా గుడ్లప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో భారతదేశం దాదాపు ముప్పై ఐదు మిజైళ్లను టెస్ట్ చేసింది కేవలం నలభై రోజుల్లో అలా రోజుకో మిజైల్ని అలా సరదాగా టెస్ట్ చేసినంత ఈజీగా డిఆర్డివో తన చరిత్రలో అప్పటి వరకు చేయనన్ని టెస్టులు ఆ నెలలో చేసేసింది సో అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి ఒక్క నిర్భయ మిజైల్ కాస్త అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాస్త అదైంది కానీ బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉంది సో ఆ రకంగా భారత్ మిజైళ్ళ మీద మిజైలు అద్భుతంగా టెస్టులు చేస్తోంది నిజానికి భారత్ దగ్గర మిజైల్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది వెనకటికి మనము రామాయణంలో బాణాలు వేసుకోవడం టీవీల్లో చూసాము అలా బాణాలలో అద్భుతంగా చిత్రీకరించడమే కాదు మిజైల్స్లో కూడా అలా మనం అద్భుతంగా ఉన్నాము అని డిఆర్డివో మనకు చెప్పకనే చెప్తోంది ఇక మరోవైపు అమెరికా రష్యా పూర్తిగా మైండ్ బ్లో అయ్యే విషయం ఏంటంటే అగ్ని సిక్స్ మిజైల్ని తయారు చేస్తోంది భారత్ సో ఆల్రెడీ అగ్నిసిక్స్ మిజైల్ తయారైపోయింది బట్ భారత్ దీన్ని టెస్ట్ చేయాలంటేనే కాస్త వెనకడు వేస్తోంది ఎందుకంటే అది దాదాపు ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది సో ఒక్కసారి అగ్నిసిక్స్ని బయటికి తీస్తే కనుక అమెరికా ఖచ్చితంగా భారత్ మీద ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ అంటే అది చైనాను కూడా దాటుకుపోతుంది నిజానికి చెప్పాలంటే అమెరికాను కూడా మనం టార్గెట్ చేయొచ్చు సో ఈ నేపథ్యంలో అమెరికా కాస్త తత్తరపాటుకు గురవుతుంది అమెరికాకు తెలుసు భారత్ చైనాకు పడదు సో పడదు అంటే అగ్ని త్రీ అగ్ని ఫోర్ ఇవి పనికి వస్తాయి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ చాలు బట్ అగ్ని సిక్స్ అంటూ మొత్తానికి పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ వరకు ఉంటుందని చెప్పిన ప్రకారం అసలు అన్ని కిలోమీటర్ల రేంజ్ ఎందుకు భారత్కు అనే విషయంలో మరి అమెరికాకు కొంత అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఏదేమైనా అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ టాప్ మిజైల్స్ అందులో ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ తయారు చేస్తున్నప్పుడు భారత్ మాత్రం ఎందుకు తయారు చేయకూడదు అందుకే దర్జాగా తయారు చేసే పనిలో పడింది ఖచ్చితంగా అందరికీ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం చెప్పకనే భారత్ ఆన్సర్ చెప్తుంది అందరూ సైలెంట్గా ఉండిపోతారు ఇది జరగబోయేది మీరేమంటారో కామెంట్ చేయండి అగ్ని సిక్స్ వల్ల ప్రపంచ దేశాలు వణికిపోతాయా ఆశ్చర్యపోతాయా భారత్ మీద ఆంక్షలు విధిస్తాయనేది మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి